निर्वचन स्कूल स्थापित 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ బైరమల్గూడలోని మాధవనగర్ కమ్యూనిటీ హాల్లో సంబరాలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు పలు రకాల నృత్యాలతో ఆకట్టుకున్నారు. అందరి ఆదరాభిమానాలతో 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి స్కూల్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సమయంలో కూడా తల్లిదండ్రులు స్కూల్ మేనేజ్‌మెంట్‌కు సహకరించారని చెప్పారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా స్కూల్ మేనేజ్‌మెంట్ చిన్నారులను తీర్చిదిద్దుతున్నారని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులకు విద్యతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ రంగాలలో వారికి ఉన్న ప్రతిభను బయటకు తీసే విధంగా స్కూల్ యాజమాన్యం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులకు నృత్యాలకు ఎంజాయ్ చేశారు. పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని వాళ్ళని ఏం చేద్దాము చదువుట్లా పిస్తుతదని అనుకున్నా గానీ వాళ్ళకు ఆన్లైన్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత టీచర్స్ చాలా స్మూత్ గా ట్రాన్సిషన్ చేశారు. దానికి దాని వల్ల ఏమైందంటే వాళ్ళ యూనో ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒక వర్క్ యాక్టివిటీస్లో ఎంగేజ్ అయ్యారు. బట్ మోర్ హ్యాపీలీ ఇస్ దట్ న్యూ క్యాంపస్ దట్ హస్ కమ్, విచ్ ఇస్ వెరీ స్పేషియస్ వన్. లోపల ప్రాబబ్లీ యూనో కిడ్స్ విల్ ఎంజాయ్, న్యాచురల్ ఫీలింగ్ అయితే వస్తుంది ప్రస్తుతానికి. సో హోప్ దట్ నేచర్ కనెక్ట్ విల్ బి దేర్ ఫర్ నిర్వచన్. అండ్ వి విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది నిర్వచన్. చాలా సంతోషంగా ఉన్నది ఇందులో. ఎందుకనంటే ఓన్లీ చదువు మీద కాన్సన్ట్రేషన్ అనే కాకుండా అన్ని రకాలుగా వాళ్ళ యాక్టివిటీస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ తనలో ఉన్న ప్రతిభను తీసుకురావడానికి ఈ నిర్వచన్ వేణు సార్ గారు కానీ గీత మేడం కానీ చాలా చాలా కష్టపడుతున్నారు. రియల్గా ఒక టీచర్గా ఒక స్కూల్లో నా దగ్గర కాకుండా ఇక్కడ కూడా ఉంచడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ 10 సంవత్సరాల్లో నేను ఇప్పుడు ఒక 5 ఇయర్స్ నుండి నేను వీళ్ళతో కలిసి ఉన్నాను. చాలా ఫ్రెండ్లీ. ఇది ఒక స్కూల్లో ప్రైవేట్ వాతావరణం వీటన్నిటి కాకుండా ఒక కొత్తగా ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, తెలుగుదనం ఉంటూ ప్రతి యాక్టివిటీస్లో తెలుగుదనం కల్పిస్తూ మన ఏంటి బేసిక్స్ని వదలకుండా అన్నిటిని కలవరుస్తూ అంటే అన్నిటిని కలుపుతూ పోతూ ముందుకు తీసుకెళ్తున్న వేణు సార్ గారికి ఆల్ ది బెస్ట్.